అబ్బబ్బబ్బ రోడ్ల టైయి కావు నరకాని తిరిగి గేట్లు గోతలో పడితే పాతాలని పడిపోయినట్టే అందులోంచి లేస్తే ఆకాశానికి ఎగిరి పేలిపోయినట్టే అబ్బబ్బబ్బ రెండు సార్లు ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం ఎదవ ఏద వేయించాడా ఈ రోడ్లో తమరే సార్ అంటే తమరి బామడిది గారే ఇచ్చారు గట్టిగా అనుకో అడి ఎదవ కాదు ఎదవన్నారు ఎదవ అఫైర్ అడిగి అలాగే సార్ అబ్బా పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు అబే అసలు పంట ఈ ఊరికి వచ్చి రావడం లేదు ఏవడన్న రండి మోరావు గారు రండి సార్ నమస్కారం చాలా రోజులైంది వచ్చి ఈ ఊళ్ళో గుడెక్కడ అని అడిగితే మీ ఇల్లు చూపెడతారు దేవుడు బాబు గారు ఫోన్ మా రాజ్యం ఆ రాజ్యం చేరిపోయాను ఏంటి లంచ్కి ఇంటిగా నర్మాయ్ ఎవరన్నా అవుతారు దేవుడు బాబు గారు ఇంటికి వచ్చాను వాళ్ళ మర్యాదలా మజాక అబ్బా వాళ్ళకి తెలుసులేవే నాకు నాటుకోడు కూర అంటే ఇష్టం అని ఏంటి ఇక్కడ చేపలు బాగుంటాయా ఏమన్నా బాగుంటాయంటే ఉంటానే ఏం చెప్తున్నాను నేను మధ్యాహ్న భోజనంలోకి ఐటమ్స్ చెప్తున్నారు మీకు తెలుసు కదా సార్ మన ఊరికి మంచి బేరం ఊరికి బేరం అవును సార్ మన ఊరు అమ్మేద్దాం మొత్తుండే మాట్లాడుతున్నారా మీరు ఊరు నమ్మేయడం ఏమిటండి కృష్ణుణ్ణి అమ్మేసింది సత్యభామ సత్యం అది భక్తికి ఇది భక్తికి బోల్డ్ డబ్బు వస్తుందండి డబ్బు ఎవడికి చేదు చేదుగానే ఉంది మీరు చెప్పేది తీయగా చెప్తాను సార్ కొత్తగా వచ్చిన ఈ పోర్టు చుట్టూ ఉన్న గ్రామాల్లో ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది దీంతో మీ భూములకు ఉన్నటువంటి రేట్లకి రెక్కలు వస్తాయి లక్షలకు లక్షలు అయితే అమ్మేద్దాం అమ్మకపోతే ప్రభుత్వం తలుచుకుంటే ఏది ఆగదు సార్ అభివృద్ధి జరిగితే ఊరు బాగుపడుతుంది కదా అసలు ఊరే లేనప్పుడు అభివృద్ధి ఎవరికి భలేవారే షేక్స్పియర్ ఏమన్నాడు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్నాడు అన్నది గురజాడ అనుకున్నాను ఇంత తెలివిగా చెప్తే ఖచ్చితంగా తెలుగువాడే అయి ఉంటాడని ఇది మన నలుగురం తెలిసే విషయం కాదు పంచాయతీలో మాట్లాడదాం అలాగే ప్రియమైన ప్రజలారా మీ అందరికీ ఒక శుభవార్త మన ఊరు అమ్మేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ప్రభుత్వం ప్రజల్ని ఉద్ధరించాలని లక్షలాది ఎకరాలు కొని వేలాది ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధిని ఇప్పించి ఆ ఫ్యాక్టరీలో అమెరికాకి జపాన్కి పనికొచ్చే మందులు తయారు చేస్తుంది అర్థమైందా నీకు అర్థమైందా లేదు నాకు అర్థం కాలేదు అదన్నమాట ఆరు లైన్ల రోడ్డు మీ ఊరు మధ్యలోంచి ఇలా వెళ్ళిపోతుంది ప్రతి సన్నకారు రైతుకి ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇక్కడ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు పడగొట్టేసి పట్టణంలో ఇల్లు కట్టిస్తుందట ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీలు హార్డ్వేర్ కంపెనీలు అండర్వేర్ కంపెనీలు అబ్బో డబ్బే డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ప్రజలకి మీ ఊరు నక్కతోక తొక్కింది బంగారమే బంగారం అర్జెంటుగా మీ పొలాలు అమ్మేయండి ఇంకా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఏవో కాగితాలు పట్టుకొచ్చి దానికి అభివృద్ధి అని పేరు పెట్టి మమ్మల్ని డబ్బుతో కడిగేద్దాం అనుకుంటున్నావా ఊరిది మరుగుదొడ్డి కాదు బాల్చేడు నీళ్లోసి కొట్టేయడానికి శబాస్ అది పౌరుషం అంటే రైతు రాజులండి మేము అన్నం లేకుండా అయినా బతకగలం గాని ఆత్మాభిమానం తప్పుకుని బతకలేము మీరిచ్చే ముష్టి పట్టుకెళ్ళి పక్కూర్లో పాలేళ్ళుగాను పట్టణంలో కూలీలుగాను బతకమంటారా నేను వాళ్ళ కాదమ్మాపండి ఆవేశం నాకు ఉంది కానీ ఇప్పుడు తెరవాల్సిన నోళ్ళు కాదు మెదళ్ళు అరే అసలు ఏమిటండి ఇది అభివృద్ధి అంటే పెద్ద పులే ఎందుకంత భయం ఏం మిగులుతోంది మట్టి పిసుక్కునే రైతుకి మట్టి ముద్ద అప్పుల కుప్ప ఎన్ని ఆత్మహత్యలు నిన్న సుబ్బయ్య మొన్న వెంకటరెడ్డి అంతకుముందు రామచంద్రయ్య పండగ చేసుకుందామా వాళ్ళ చావు భోజనాలకు వెళ్ళి ఎందుకు ఈ అమాయక మమకారం నువ్వు పుట్టిందే మట్టా ఎక్కడ పెరిగితే అక్కడ ఉండదా ఎలా పెరిగిపోతుంది చుట్టూ ఉన్న ప్రపంచం ఒక రాష్ట్రం కార్ల ఫ్యాక్టరీ వద్దు అంటే మరో రాష్ట్రం తనుగుపోతుంది ఇవాళ మనం ఇది వద్దంటే ఆగిపోతుందా రోడ్లు ఫ్యాక్టరీలు ప్రపంచీకరణ ఇవన్నీ మన అరచే అడ్డుపెట్టేస్తే ఆగిపోతాయా మార్పు సృష్టి ధర్మం దాన్ని తప్పు పట్టడం తప్పు ఇవాళ్టి పరిస్థితుల్లో నిన్నలో బతకాలనుకోవడం బ్రహ్మంలో బతకడం పంటకి సాగులేదు అమ్మితే కొనే నాథులు లేడు పిల్లలకి సరైన చదువు లేదు చదువుకుంటే ఉపాధి లేదు ఒక్కరి మొహంలో జీవకళ్ళు ఇంకా ఎందుకు ఈ వ్యామం అయినా వయసు అయిపోయిన మనం కాదు
రేపటి రోజున చూడాల్సిన మీ పిల్లలతో మాట్లాడ నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి మంచి చదువులు వద్దనుకుంటే, కంపెనీలోనూ ఫ్యాక్టరీలోనూ ఉద్యోగాలు అక్కర్లేదనుకుంటే, అవకాశం ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయొద్దనుకుంటే, వాళ్ళిక్కడే మట్టి పిసుకుంటూ పేడ పురుగులా చావాలనుకుంటే, అప్పుడు పోరాడదాం అభివృద్ధికి వ్యతిరేకంగా. నాకు కావాల్సింది మీ చప్పట్లు కాదు, మీలో మార్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధం. 100 సార్లు చావడానికి సిద్ధం. నువ్వు లక్ష్యం చెప్పిన అన్న, నేను ఇక్కడ బతకలేను. పొలం అమ్మేద్దాం. అది వస్తువు కాదురా అమ్మటానికి, నా జీవితం, నా అస్తిత్వం. దాన్ని అమ్మితే ఈ నారాయణ అనే రైతే లేడు రా. నాన్న అర్థం చేసుకోరండి మీరు. నాన్న అంతలా చెప్తుంటే నువ్వు అలా పట్టుబడతావేమిటి? అమ్మా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. అందరిలాగే నేను ఎదగాలనుకుంటే తప్ప నా అభివృద్ధి మీకు ఇష్టం లేదా? ఒరేయ్, పొలానికి పురుగు పట్టినట్లు నీకు ఈ అభివృద్ధి అనే తెగులు పట్టుకుందేమిట్రా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నానన్న, ఇప్పటివరకు ఎప్పుడూ మీ మాటకి ఎదురు చెప్పలేదు. ఈరోజు మాత్రం మీ మాట వినే ప్రసక్తే లేదు. గిరి, నాన్నతో అలాగైనా మాట్లాడేది? 30 లక్షలమ్మా, ఈయన 10 జన్మలెత్తినా అంత సంపాదించలేడు. 5 లక్షలు లంచం ఇస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నారు నాన్న. మిగతా డబ్బులు బ్యాంకులు వేసుకున్న ఆ వడ్డీతో మన జీవితకాలం బతుకొచ్చు నాన్న. నేను చచ్చిన అమ్మను. అయితే చావు. డబ్బు పాపిస్తే నాకు తెలుసు, కానీ అది ఇంత పాపిస్తుందని నేను అనుకోలేదే. మంచి చెడు తెలిసినోడివి, పట్నం వెళ్ళొచ్చినోడివి, ఊరమ్మటం అంత మంచిదంటావా? ఆ కోట ఎంతరా? 40 రూపాయలు. 80 రూపాయలు కడిగితే ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడు? అడిగే మెంటలా డబ్బా మజాక ఎవడొద్దంటాడా? లక్షలంటే మాట్లా, నిన్నటి దాకా సచ్చేటోళ్ళం సంపాదించడానికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని భయం వేస్తుంది. ఎందుకురా భయం? నా బెల్ట్ సాబ్ ఒకటి ఉండగా ఆ డబ్బు పెట్టి తనివి తీరా తాగేయండి ఊరమ్మేచలోగా. ఏంట్రా ఆ మేయడానికి అది బీరా సారా? ఊరు ఊరు వదిలి ఎక్కడికి పోతారా? అందరూ వద్దంటే అమ్మరా? ఏం చెప్పాడు దేవుడు బాబు? ఎవడొద్దంటాడు రమ్మొద్దని నేనంటాను. ఆ పెద్ద హిట్లర్ వా నువ్వు? నువ్వు వద్దంటే ఆగిపోద్దురా. ప్రజాస్వామ్యం ఇది, 10 మందిలో 6 అంటే చాలు, జరిగిపోద్ది.